నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు, మాట్లాడతాం. నమస్కారం సార్. సూర్యోస్మి అమ్మ. సార్, వెజిటబుల్ థెరపీలో భాగంగా ఒకరు కమెంట్ ని పెట్టారు సార్, అబ్బాయి ఇవి అడ్రస్ చేయాలి కదా అనుకున్నాను నేను. డార్క్ సర్కిల్స్, డార్క్ సర్కిల్స్ అనేవి అందరికీ సర్వసాధారణమే ఈ మధ్య కాలంలో అయిపోయాయి. సో ఎందువల్ల వస్తున్నాయి? ల్యాక్ ఆఫ్ స్లీప్ అయినా డార్క్ సర్కిల్స్ కి ఆన్సర్. ఒక్కొక్కసారి ఎక్కువ పడుకున్నా కూడా డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి. ఎక్కువ పడుకున్న డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి అనేది మాట అవాస్తవం అమ్మా. ఎక్కువ పడుకుంటే రావు, రావా ఉబ్బుతాయి. దాన్ని ఏమంటారు, క్యారీ బ్యాగ్స్. క్యారీ బ్యాగ్స్ ఎక్కువ పడుకుంటే క్యారీ బ్యాగ్స్ వస్తాయి. పడుకోకపోతే డార్క్ సర్కిల్స్ వస్తాయి, గుంటలు గుంటలు లాగా అయిపోవటం. ఏంటి సార్ దీనికి రెమెడీ? ఏంటి ఏముందమ్మా ఇల్లు, మన వీళ్ళు చెప్తారు కదా గ్రాఫిక్స్ లో తీసేయాలంటాడు ఆయన, ఎవరు క్యారీ బ్యాగ్స్ అలా తీయని పక్షంలో చెప్పండి సార్. మాలాంటి సామాన్యులు అయితే ఏం చేయాలి? అంటే మీకు అర్థమవుతుంది నిద్రలేమి వల్ల అని అర్థమవుతుంది. మీరు దేన్ని ఒక ఆర్గాన్ని పాడు చేస్తున్నారు, ఏదో రంగు కోసం కాదు. మనం చాలా సార్లు మాట్లాడాం సార్, అది నిద్రతోటే కాదు. చాలా మంది మేము 8 అవర్స్ పడుకుంటున్నాము అని అంటారు, కానీ కొంతమందికి అలా ఉన్న ప్రాపర్గా ఉన్న డార్క్ సర్కిల్స్ ఇబ్బంది పెడుతుంది వాళ్ళ పరిస్థితి. నేను మీకు కారణం చెప్పేస్తాను, దాని రీజన్ చెప్పిన తర్వాత మీరు ఆ రీజన్ నుంచి మీరు వెతుక్కోవటం. ఇందులో రీజన్ ఏముందంటే, ఇక్కడ లివర్, మనకు లోపల లివర్ లో జరిగే ప్రతి కదలిక కళ్ళలో కనిపిస్తుంది. జాండీస్ వచ్చిన వాళ్ళకి కళ్ళు ఎలా ఉంటాయి? ఎల్లో. ఎందుకుంటే అంటే ఇక్కడ జరిగే ఆ ప్రక్రియ ఏదైతుందో అది కళ్ళలో ఎక్స్పోజ్ అవుతుంది. లివర్కి సంబంధించి అంటే ఇప్పుడు చూడండి, ఆల్కహాలిక్ ఎక్కువ అడిక్ట్ ఉన్న వాళ్ళకి ఉబ్బుపోయి ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, లేట్ నైట్ అంతా కూడా ఓవర్ డ్రింక్ చేస్తూ, అంటే ఫ్యాటీ లివర్, లివర్ ఉబ్బుపోయింది, ఇక్కడ ఆ ఉబ్బు కనిపిస్తుంది లోపలికి. డార్క్ సర్కిల్ ఎక్కడి నుంచి వచ్చింది? చర్మం ఉన్న స్థితి నుంచి లోపలికి కుచించుకుపోయింది, అందుకని ఆ దగ్గరతనం రావటం వల్ల నీకు నల్లగా కనిపిస్తుంది. మీ చర్మమే కదా, సాగదీస్తే ఎన్లార్జ్ చేస్తే బ్రైట్గా ఉన్నటువంటి చర్మం, దగ్గరకు తీస్తే బ్లాక్గా కనిపించింది. అంటే లోపల లివర్ ఏమవుతున్నట్టు లెక్క, ఇబ్బంది పడతాం, దగ్గరికి షింక్ అయిపోతుంది. ఓకే, అది బ్యాడ్ హ్యాబిట్స్తో అవుతుంది, లివర్ ఇబ్బంది పడుతుంది. మాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, అయినా నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను. దానికి బ్యాడ్ హ్యాబిట్ లేదు, మీరు ఎలా చెప్తారు? మీకు ఆ సర్కిల్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా మీలో ఒక బ్యాడ్ హ్యాబిట్. ఎలా? తన కోపమే తన శత్రువు. లివర్ ఎందుకు వేడెక్కుతుంది? మన మామూలుగా వెజిటేబుల్ థెరపీలో లివర్ కి సంబంధించి ప్యూరిఫికేషన్ గురించి మాట్లాడతాం మనం. స్కిన్ సిస్టమ్, స్కిన్ కి సంబంధించి ప్రాబ్లం ఉంది అంటే మీరు ఇంటర్నల్ గా చెత్తని గార్బేజ్ లో వేస్తున్నారు ఫుల్. మీరు ఆలోచనలతో వేస్తున్నారా, అన్వాంటెడ్ వర్డ్స్ మనం అవతల వాళ్ళని నిందించడం ద్వారా వేస్తున్నావా, మిమ్మల్ని మీరే నిందించుకుంటున్నారా, నా జీవితం ఇంతే, నా కర్మ, నేను ఎలాగే వెళ్తాను, నేను ఏమి సాధించలేను, ఇలాంటి సెల్ఫ్ ఉంటాయి, అవి కూడా చెత్తే. ఈ చెత్తని అంతటిని ఎక్కడ స్టోర్ చేస్తాయంటే లివర్ లో స్టోర్ చేస్తాయి. అలాగే ఆల్కహాల్ తీసుకోవటం, ఇక ఆల్కహాల్ ఇక ఇది కాకుండా సత్వతమో రజోగుణప్రదమైనటువంటి ఆహారాల్లో మీరు ఎక్కువగా రజోగుణప్రదమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నారు, అంటే లివర్ మీద ప్రెజర్ ఎక్కువ పెడుతున్నారు. అలాగే దీని ప్రభావం మీకు కిడ్నీ మీద, లంగ్స్ మీద ఉంది. ప్రాపర్ బ్రీతింగ్ లేదు, ఆక్సిజన్ సప్లై లేదు కాబట్టి స్కిన్ ఎన్లార్జ్ అవ్వడం కాకుండా షింక్ అయిపోయింది. ఆ సెల్స్లో కూడా ఆక్సిజన్ తక్కువగా ఉంది. రైట్, ఏం చేయాలి దీనికి? మనం చాలా సింపుల్గా అంటే ఇంత సింపుల్ అని మాట్లాడుకుంటున్నారు, కానీ అది అంత సింపుల్ కాదు, దాంట్లో చాలా నిగూఢమైన రహస్యం ఉంది. మనం ఓపెన్గా ఇబ్బంది పడకూడదు కాబట్టి, ఇప్పుడు మామూలుగా ఇదే నాకు నేర్పిన గురువు గారి దగ్గర తీసుకెళ్తే కన్సల్టేషన్ కింద 1000 రూపాయలు తీసుకుని హాస్పిటల్ వెజ్ క్లినిక్ ఉంది, వెజ్ క్లినిక్ ఉంది, వెజ్ క్లినిక్కే నాడి పట్టుకుని చెప్పేస్తారు మీకు ఏం అవసరం అనేది. ఏం చేస్తారు? ఏం లేదు, ఇదే దొండకాయ తాగండి అనే విషయాన్ని కన్సల్టేషన్ లో చెప్తారు జనరల్ గా. అంటే దానికి గురువు గారు పెట్టినటువంటి అంటే దాని వాల్యూ అది. మనం సింపుల్ గా మన రెడ్ టీవీని వేదికగా తీసి మన సౌర కుటుంబ సభ్యుల కోసం నేను దీన్ని ఓపెన్ చేశాను. చాలా మంది వెజిటేబుల్ థెరపిస్టులు ఉన్నా ఎక్కడ మాట్లాడలేకుండా ఏపీ తెలంగాణలో మన ద్వారా స్ప్రెడ్ అయ్యి మన వాళ్ళకి ఈజీ చేసాం, సుఖతరం చేసాం దీన్ని. అందుకని దాన్ని అంత చిన్నతనంగా చూడకండి. దొండకాయ చాలా అద్భుతంగా పనిచేస్తాం, మనం చాలా ఎపిసోడ్ చేసాం దొండకాయ తింటే నా బ్రెయిన్ సరిగా పనిచేయదు, ఇలాంటి మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి, అట్లన్నింటినీ కూడా మనం క్లీన్ చేసాం. అది తిన్న తర్వాత చాలా మంది వాళ్ళ పాజిటివ్ కామెంట్స్ పెట్టడం కూడా చూసాం. దయచేసి ఇన్నర్ ప్యూరిఫికేషన్ ఉండాలి. అది మీరు మీ చుట్టూ మానసికమైనటువంటి చెత్త ఉంది, మీరు మీ లోపల ఇన్నర్ ప్యూరిఫికేషన్ లేదు, మీరు పాడైపోయారని నేను అన్ను. సందర్భాలు వేరే చాలా ఉంటాయి, మనం చెప్పడం ఇక్కడ కూర్చొని చెప్పడం చాలా ఈజీ. మీరు పరమాత్ముల్లా ఉండండి, యాక్సెప్ట్ చేయండి, ఎవరేమన్నా పట్టించుకోకండి, చాలా ఈజీ. కానీ అది సాధన చేస్తే తప్ప రాదు. దానివల్ల ఏమవుతుంది, అవతల వాళ్ళ వ్యక్తుల మీద కోపం తెచ్చుకోవడం ద్వారా
నేనేగా నష్టపోయేది, నా లివర్ కదా పాడైపోతుంది. మీరు ఫస్ట్ ఇమీడియట్గా మీకు ఏమవుతుంది, ఆకలి తగ్గిపోద్దమ్మా, లివర్ డ్యామేజ్ అవుతున్న విషయంలో ఆకలి తక్కువగా ఉంటుంది, అవతల వాళ్ళ మీద బాధో కోపమో ఇంకోటి ఏదో ఉంటుంది, అందుకని ఆకలి తగ్గిపోయింది. ఇవే సింప్టమ్స్, రైట్, అవన్నీ చూసుకోవాలి. చూసుకోవాలి, డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, అరుగుదల సరిగ్గా ఉండదు. సరే, దీనికి ఏంటి సార్ రెమెడీ, ఏంటి, ఏం చేయాలి? అద్భుతంగా దొండకాయ జ్యూస్, దొండకాయ జ్యూస్. ఇంకొకటి ఏంటంటే కొంచెం కాంబినేషన్ మ్యాక్స్ మిక్స్ చేసుకుంటే మనస్సు బాగుండాలి కాబట్టి పొట్లకాయ, పొట్లకాయ దొండకాయ కలిపి కలిపి చంద్రుడు బుధుడు కలిపి ఎలా 100 గ్రాములు పొట్లకాయ, 5 దొండకాయలు, చిన్న అల్లం ముక్క, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మొత్తం తొక్కలు అన్ని ఉండాలి. ఇందులో ఏం పాడేసేది, అక్క ఎవరో స్టార్టింగ్ లో ఉండే మొదలు చివర అంతే. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పండిన దొండకాయలు అయితే ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి. మెత్తగా గ్రైండ్ చేయండి, పలచటి మజ్జిగ వేయండి, మీకు దొరికితే చెరుకు రసం వేసుకోండి, బాగా వడకట్టండి, మిరియాల పొడి కలుపుకొని తేనె వేసుకుని, అంటే చెరుకు రసం వేస్తే తేనె వేసుకోండి, అవసరం లేదు అనుకుంటే నార్మల్గా తాగేసి మజ్జిగ వేసుకుంటే ఉప్పు వేసుకోండి. అద్భుతంగా నెమ్మదిగా చప్పరిస్తూ ఎంజాయ్ చేస్తూ మనం ఏదైతే బాధలో ఉన్నామో ఆ బాధని యాక్సెప్ట్ చేయండి. నేను ఏదో పాపం చేస్తుంటాను, కర్మ చేస్తుంటాను, చప్పరిస్తూ ఈ డ్రింక్ తీసుకుంటూ, అందుకని భగవంతుడు నాకు ఈ సమస్యను పెట్టాడు, నేను అంగీకరిస్తున్నాను పరమాత్మ, థ్యాంక్ యూ, నాకు నా కర్మని పరిపక్వం చేసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సిప్ చేస్తూ ఒక్కొక్క సిప్కి కృతజ్ఞత, ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నారో వాళ్ళని బ్లెస్ చేస్తూ సిప్ చేస్తూ ఉంటే మనలో ఆ బాధ ఏదైతే ఉందో, పెయిన్ ఏదైతే ఉందో, ఆ మలినం ఏదైతే అది డిటాక్స్ అయిపోతుంది. రైట్, ఇలా ఎన్నాళ్ళు చేయాలి సార్? 1 మంత్, 21 రోజు మనం కామన్గా చెప్తుంటాం ఏదైనా ఒక కొత్త పద్ధతిని అలవాటు చేసుకోవడానికి. మనం ఇక్కడ కేవలం ఒక మెడిసిన్ కాదు, మన మానసిక స్థితిని కూడా మెరుగుపరుచుకుంటాం కాబట్టి 21 రోజు అంటే 30 రోజులు మాసం. ఏ టైంలో తీసుకోవాలి సార్? ఉదయం బ్రేక్ఫాస్ట్కి ముందు, అంటే మీకు సమయం ఉందనుకుంటే సాయంత్రం చంద్రుడు ఉదయిస్తున్నప్పుడు, ఇందులో పొట్లకాయ కూడా ఉంది కాబట్టి సాయంత్రం కూడా తీసుకోవచ్చు. ఉదయం సాయంత్రం 2 పూట్ల తీసుకోవచ్చు. పొట్లకాయ ఉంది కూడా సాయంత్రం తీసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది. మీరు ఆ చంద్రుడిని చూస్తూ చంద్రుడిని ఆస్వాదిస్తూ అద్భుతంగా తాగండి, మంచి నిద్ర వస్తుంది ఫస్ట్. అద్భుతంగా నిద్ర వస్తుంది, ఎందుకంటే మనసు ప్రశాంతత వచ్చేసింది, యాక్సెప్ట్లోకి వచ్చాం, ఆవిడేదో అంది, ఎందుకు అందుపోలే, ఆవిడ బాబా ఆవిడే వద్దని వదిలేయగలిగినప్పుడు, బ్యాగ్ తేలికైపోయినప్పుడు అద్భుతమైనటువంటి నిద్ర వస్తుంది. ఇది ప్రారంభిద్దాం అనుకున్నప్పుడు, కొత్తగా ప్రారంభించేవాళ్ళు పౌర్ణమి రోజు స్టార్ట్ చేయండి, ఓకే, ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ ఫుల్ మూన్ డేలో పెట్టి కాసేపు మెడిటేషన్ చేసి అది తీసుకుంటే ఆ చంద్ర కళలు కూడా దాంట్లో ఉంటాయి, అద్భుతంగా మీకు చాలా బాగుంటుంది. ఇంకా ఎంత అని మనం వర్ణించలేము. 1 మంత్ మాత్రం తీసుకోవాలి. ఇంకా కొంచెం బెటర్ రిజల్ట్స్, చాలా దీర్ఘకాలికంగా ఈ డార్క్ సర్కిల్స్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు 3 మంత్స్ దీన్ని వాడుకోవచ్చు. 3 మంత్స్ కంటిన్యూ చేసేస్తే సరిపోతుంది. 3 మంత్స్ తర్వాత డెఫినెట్ గా రిజల్ట్ అనేది ఉంటుంది. అయితే డార్క్ సర్కిల్స్ కి పొటాటో పీల్స్ ని కూడా పెడుతూ ఉంటారు పైన, అంటే ఇవన్నీ పైన అప్లికేషన్స్, పైన చర్మాన్ని మనం ఏదో చేసుకోవడానికి. ఇది లోపల నుంచి వచ్చింది కదా, ఇంతకు ముందు లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది. కాలితే బొబ్బ రావటం కాదు కదా, నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెం మారింది. ఆల్ ఆఫ్ షడన్ నిన్న పడుకుంటే వాళ్ళు వేసి చూసేసరికి డార్క్ సర్కిల్స్ ఉండవు. నెమ్మది నెమ్మదిగా మనలో ఆ గార్బేజ్ చెడు ఏదైతే ఉందో అది పేరుకుపోవడం వల్ల వచ్చింది. దాన్ని ఎలిమినేట్ చేస్తారు, ఫుడ్ ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, మన మనసు ఆలోచన ద్వారా కావచ్చు, ఏదైనా సరే డీటాక్స్. బ్యూటిఫుల్. సో డార్క్ సర్కిల్స్ కి సంబంధించి చక్కటి రెమెడీ చెప్పండి. ఓం నమః శివాయ, శివాయ నమః. ఆ పరమేశ్వర నామాన్ని జపిస్తూ అద్భుతంగా తీసుకుంటే ఇంకా బాగా జ్యూస్ తాగేటప్పుడు అనుకోవడం. బ్యూటిఫుల్, అద్భుతం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెమెడీ. నమస్తే. సూర్యోస్మి.